ఇటీవల ప్రభుత్వం స్కూల్స్ హేతుబద్ధీకరణ పేరుతో విలీనం చేయడం మనం చూస్తున్నాం అయితే ఈ క్రమంలో కొంతమంది ఉపాధ్యాయులు ఎవరైతే ఇప్పుడు ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయో కొంతమంది ఉపాధ్యాయులు వ్యతిరేకించారు ఇది దూరం అవుద్ది అని కొన్ని కారణాలు చెప్తూ పిల్లలకు కూడా ఇబ్బందులు ఉంటాయని అయితే ఇప్పుడు నిన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఏమంటున్నారంటే అసలు మీకు ఏం హక్కు ఉంది అసలు మీరు ప్రశ్నించాల్సిన ప్రభుత్వం ప్రశ్నించాల్సిన అవసరం మీకు మీకు హక్కే లేదు అంటూ ఉపాధ్యాయులను తప్పుపడుతున్నాడు అదే క్రమంలో మన మరో మంత్రిని మనం కనుక చూడగలిగితే అంబటి రాంబాబు గారు పోలవరానికి సంబంధించి గత ప్రభుత్వం అంటూ మళ్ళీ నన్ను ఒక పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చేశారు సో ఏమంటారు ఈ మంత్రులు తీరు ఏంటంటే వారి తప్పులను బయట పెట్టకుండా సెల్ఫ్గా వారంతటి వారు బయటకు వచ్చేసి ఇష్ట రీతిలో మాట్లాడేస్తున్నారు సో ఏమంటారు మీరు దాని గురించి ఆంధ్రప్రదేశ్ గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యాయణ్ గారు మీకు ఒక నమస్కారం అలాగే ఆంధ్రప్రదేశ్ గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు మీకు శతకోటి నమస్కారాలు మీ పరిజ్ఞానానికి మీరు ఎంచుకున్న శాఖలకి మీ మీద మీ నాయకుడు పెట్టుకున్న నమ్మకానికి ఈరోజు మీరు కనపరుస్తున్న పనితీరుకి వాస్తవంగా ఐదు కోట్ల మంది ప్రజలు కూడా మీకు పొర్లు దండాలు పెట్టినా కూడా తక్కువ ఎందుకంటే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా బొసాచారాయణ గారు మీ పనితీరేంటనేది రెండు లక్షల మంది పిల్లలు ఫెయిల్యూర్ అయినప్పుడే మీరు ఎంతటి పరిజ్ఞానంతో మీ శాఖ నిర్వహిస్తూ ఉన్నారు ఇంకా ఏదో మీరు కొత్తగా బాధ్యతలు తీసుకున్నారులే మీ ముందు పనిచేసిన ఆదిమూలపు సురేష్ గారిది కూడా కొంత ఆయన కూడా బాధ్యత ఉంటుందని చెప్పని ప్రజలు కొంతవరకు మీద సానుభూతి వ్యక్తం చేశారు ఆ సందర్భంగా మొత్తం మిమ్మల్ని తప్పుబట్టల కానీ ఈరోజు విద్యాశాఖ మంత్రిగా మీ వ్యవహార ఒకసారి పరిశీలించి చూసుకుంటే ఈరోజు మీరు విద్యాశాఖ మంత్రిగానే కాదు మీ పూర్వ చరిత్ర అంతా ఒకసారి పరిశీలి చూసుకుంటే మీరు మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు ఆ రోజు మీరు చూపించిన పరిజ్ఞానం అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆనాటి పరిశ్రమల శాఖ మంత్రి కోటగిరి విజయాధరరావు గారు ఓక్స్ వ్యాగన్ మాట్లాడి వాళ్ళని ఆంధ్ర ప్రాంతంలో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఒప్పించి ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత ఈలోపు ప్రభుత్వం మారటం మీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం పరిశ్రమల శాఖ మంత్రిగా మీరు బాధ్యతలు చేపట్టి ఆ ఓక్ కంపెనీకి ఎటువంటి గతిపెట్టిచ్చారు పదకొండు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అన్యాయంగా అదేదో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అని చెప్పని వాళ్ళకి కట్టబెట్టేసి ప్రభుత్వ డబ్బులు పోయినాయి ఏం చేస్తామని చెప్పని ఒక అమాయకత్వం నటిస్తా మీరు ప్రజల ముందు అంటే మీకు సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేశారు మీ అమాయకత్వాన్ని బయట పెట్టుకున్నారు వాళ్ళతో మాట్లాడటానికి జర్మనీ వెళ్ళిన సందర్భంలో అధికారికంగా ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వ అధికారులతోటి మీరు జర్మనీ వెళ్ళినప్పుడు మీ సొంత తమ్ముడిని అధికార బృందంలో తీసుకెళ్లారు ఎటువంటి ప్రోటోకాల్ లేని వ్యక్తిని ఎందుకు తీసుకెళ్లారాయ్యా మరి మీ తమ్ముడికి ఏం అధికారం ఉందని చెప్పి తీసుకెళ్లారు అని అంటే నాకు కంప్యూటర్ వాడతాం రాదు కాబట్టి మా తమ్ముడిని తీసుకెళ్ళానని చెప్పారు సిగ్గుచేటండి మీ అమ్మట ఐఏఎస్ అధికారులు వచ్చారు ఉన్నతాధికారులు మీతో పాటు వాళ్ళు ట్రావెల్ అవుతున్నారు మీకు సహాయ సహకారాలు అందించడానికే ఉన్నతాధికారులు ఉన్నారు వాళ్ళు మీకు ఆ సహకారం అందిస్తారు అంతేగాని అక్కడ ఏ లావాదేవీలు జరుపుకోవడానికి ఆ రోజు మీ తమ్ముడిని తీసుకెళ్ళారో వాళ్ళతో ఏం బేరం పెట్టుకున్నారో మీలో ఏం మతలపాళ్ళు కనిపెట్టారో మిమ్మల్ని వాళ్ళు శుభ్రంగా మీ మీ పనితీరు మీ నాలెడ్జీ మీ పరిజ్ఞానం అర్థం చేసుకొని మీకు శుభ్రంగా సోపేసేసి పదకొండు రూపాయలు ప్రజాధనం కొట్టేశారు ఏం బాధ్యత తీసుకున్నారు మీరు ఒకటి పదకొండు కోట్ల ప్రజాదనం పోయింది రెండోది ఐదు వేల మందికి ఉపాధి కల్పించే ప పరిశ్రమ వేరే రాష్ట్రానికి తరలిపోయింది రెండు విధాల రాష్ట్రానికి నష్టం చే చేకూర్చింది మీరు కదా ఈరోజు మళ్ళీ మీరు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఆయన సుపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ అధికారంలో మళ్ళీ మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు మీరు చూపించిన పనితనంతో మీ పరిజ్ఞానంతో రాష్ట్రానికి మూడు రాజధానుల నిర్మాణం సకాలంలో పూర్తి చేశారు మీరు సక్రమంగా ఈరోజు మూడు రాజధానుల నుంచి పరిపాలన జరుగుతూ ఉంది మూడు ప్రాంతాలు సమతుల్యంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి రాష్ట్రం మొత్తం కూడా ఆహా ఇంతటి గారు కదా ఇంతటి గొప్ప వ్యక్తిని కదా మన మున్సిపల్ శాఖ మంత్రిగా పెట్టుకుంది అని చెప్పని ప్రజలందరూ కూడా వేణువుల కీర్తిస్తున్న సందర్భంలో కేవలం మీకు వస్తున్న పేరు ప్రఖ్యాతలు చూసి మీ జగన్మోహన్ రెడ్డి గారికి కుళ్ళు కుతంత్రం తోటి మిమ్మల్ని ఆ శాఖ నుంచి దప్పించి విద్యాశాఖ పంపించారు ఇవాళ ఇప్పుడు మీరు మీ మొత్తం పరిజ్ఞానాన్ని విద్యాశాఖ మీద ప్రయోగిస్తూ ఉన్నారు అది నిజమేనండి దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని సంస్కరణలు విద్యాశాఖ మంత్రిగా మీరే తీసుకొచ్చారు ఎలిమెంటరీ స్కూల్ని నాడు నేడు పేరిట వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాము అని చెప్పని వందల కోట్ల రూపాయలు పెట్టి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకొని నాడు నేడు అని చెప్పని ఫోటో ఎగ్జిబిషన్లో పెట్టుకొని ఈరోజు ఏ అభివృద్ధి అయితే మీరు చేశామని చెప్పుకుంటున్న స్కూల్లో ఉన్నాయో వాటిని మళ్ళా మూతలేసి దాంట్లో నుంచి మూడు నాలుగు ఐదు తరగతులని హై స్కూల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో విలీనం చేశారు అని అంటే ఇంతటి గొప్ప ఆలోచన మీకు తప్పితే ఇంకొకరికి వస్తుంది ఎందుకంటే మీ డబ్బులు కాదు కదా ప్రజల డబ్బు ప్రజలేదో మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు ముక్కుబిండి వసూలు చేస్తే పనులు కట్టాలి ఆ కట్టిన డబ్బులతోటి మీ ప్రభుత్వం కదా మీ ఇష్టారీతని మీ నిర్ణయాలు తీసుకోవటం కదా మీరు నాడు నేడు అంటారు ఎల్లుండి రేపు ఎల్లుండి అని కూడా మీ ఇష్టం మీరు ఏ విధంగా అయినా సరే మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఆ ప్రోగ్రామ్కి ప్రజలు కట్టిన పనుల నుంచి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవచ్చు మీకు సంబంధించిన కాంట్రాక్టర్లకి ఉపాధి దొరకవచ్చు అదే సందర్భంలో కరోనా టైంలో కూడా హెడ్ మాస్టర్లను తీసుకొచ్చి స్కూలు అభివృద్ధి పనులకి మీరు వాళ్ళని అక్కడ ఎంగేజ్ చేయవచ్చు మరి విద్యారంగం మీద మీకు ఎంతటి మక్కువండి మీ ప్రభుత్వానికి కరోనా టైంలో వైన్ షాపులు ఓపెన్ చేయగానే ఉపాధ్యాయులను తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర డ్యూటీలకు పెట్టినంతటి గౌరవం కదా మీకు ఉపాధ్యాయు వృత్తి అంటే ఈరోజు మీరు ఉపాధ్యాయుల్ని గర్హించారు వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారంటే ఆశ్చర్యం ఏముంది కాబట్టి బొసాచారాయణ గారు ఆ రోజు పరిశ్రమల శాఖ మంత్రిగా మీ పనితీరు మున్సిపల్ శాఖ మంత్రిగా మీరు కనపరిచిన ఘనమైన పనితీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీకు రుణపడుందండి మీ పనితీరుకి మీకు మీ కుటుంబానికి మీకు పదవులు కట్టబెట్టడానికి ఏ రోజో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ కుటుంబానికి ఒక రుణపడి ఉండటాన ఈరోజు మొత్తం మీరు ప్రజల మీద మెడలెక్కి సవారు చేయగలుగుతున్నారు ప్రజల పనులతోటి ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతోటి మీకు అన్ని సౌకర్యాలు ఏర్పడుతున్నాయి మీ అధికార హోదా మీరు అనుభవించగలుగుతున్నారు ఆలోచించుకోండి మీరు ఆ పదవికి ఎంత మాత్రం న్యాయం చేస్తున్నాము ప్రజలు కూర్చోబెట్టిన ఆ పదవికి ఎంత మాత్రం ఈ కద్దుపాటైనా సరే గౌరవం చేకర్చగలుగుతున్నాను నా వల్ల నా అధికారం వల్ల నాకున్న పదవి వల్ల ప్రజలకు ఏ విధంగా మేలు చేయగలుగుతున్నాను అనేది ఆలోచించుకుంటే మీరు ఒక్క క్షణం కూడా మీరు ఆ పదవిలో కొనసాగడానికి కూడా అర్హులు కాదు ఇవాళ రాష్ట్రాన్ని రాజధాని కూడా లేని స్థితికి చేర్చిన దాంట్లో ముఖ్యమంత్రి గారి తర్వాత రెండో ముద్దాయి మీరే మీరే ఆ రోజు చెన్నై ఐఐటి పేరు మీద అసత్యాల ప్రచారం చేశారు అది ఎడారితో పోల్చారు శ్మశానంతో పోల్చారు ముంపు ప్రాంతంతో పోల్చారు కట్టుబడికి పనికిరాదు అని చెప్పని రాష్ట్ర రాజధాని మీద విషం గెక్కిన మీరు ఈరోజు మీ బాధ్యత అయిపోయింది ఇంకా రాష్ట్రానికి ఎంత ద్రోహం చేయాలి అంత ద్రోహం చేశాను కాబట్టి ఇక విద్యారంగం మీద మీ పనితీరు కనపరుద్దామని చెప్పని విద్యారంగానికి మారా అసలు మీరు మారటం కాదు మీ నాయకుడికి మీ మీద ఉన్న నమ్మకాన్ని మెచ్చుకోవాలి ఇందు విద్యారంగం లాంటి కీలకమైన రంగానికి మిమ్మల్ని ఎంచుకొని పెట్టి అక్కడ మీ పనితీరు గత నుంచి చూసి కూడా ఈరోజు ఇంత జాతి నిర్మాణానికి ఉపయోగపడే భవిష్యత్తు తరాలను తయారు చేసే నేటి బాలలే రేపటి పౌరులని చెప్పుకునే విద్యార్థుల్ని తీర్చిదిద్దే విద్యాశాఖకి మిమ్మల్ని మంత్రిగా కూర్చోబెట్టినందుకు చక్కని పనితీరు కనపరుస్తున్నారు మీరు ఇట్లాగే కనపరుస్తూనే ఉండండి ఎట్లయితే ఎన్నికలకు ముందు మీ నాయకుడు ఒక్కొక్క రంగానికి వాగ్దానం చేసుకుంటూ వచ్చారో అదే వాగ్దానాన్ని ఈరోజు మీరు అమలుపరుస్తూ ఉన్నారు కాబట్టి రేపు రోజున ఖచ్చితంగా మీ నాయకుడు గెలిచినా మీరే కారకులు అవుతారు ఓడినా మీరే కారకులు అవుతారు ఆ విషయం నూటికి నూరు రూపాయలు గుర్తుంచుకోండి తప్పనిసరిగా మీరు మటుకు మీ వరవడ మార్చుకోవద్దు ఎందుకంటే వరవడ మార్చుకుంటే బొత్స సత్యనారాయణ గారు ఒరిజినాలిటీ మిస్ అవుతారు రాష్ట్ర ప్రజలు కాబట్టి మీరు ఇదే ఒరవడ కొనసాగించండి ఇక నీటిపారుదల శాఖ మంత్రి గౌరవనీయులు అంబటి రాంబాబు గారు వారు మీడియాలో చెలరేగిపోయి విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలను చీల్చి చెండాడటానికి అసెంబ్లీ వేదికగా ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కనపట్టలేదే అని చెప్పని వ్యంగ్యపు విమర్శలు చేయడానికి చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అంబటి రాంబాబు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో దాదాపుగా ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన పోటీ చేసి గెలవటం జరిగింది మధ్యలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఒకసారి పోటీ చేసి ఓడిపోయినా కూడా ఇక మళ్ళీ ఎన్నికల రంగంలోకి గెలకుండా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి సుదీర్ఘకాలం వెయిట్ చేసిన తర్వాత వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన వాళ్ళలో మొదటి వరుసలో రాంబాబు గారు ఒక రకంగా చివరగానే ఆయనకి మంత్రి పదవికి అవకాశం దొరకటం ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఇప్పుడైనా ఆయన స్వతహాగా లాయరు నీటిపారుదల రంగం గురించి వారికి అసలు ఎటువంటి పరిజ్ఞానం లేదు పరిజ్ఞానం లేదు నాకు నాకు డైఎఫ్ఎం వాళ్ళంటే అంటే ఏంటో తెలియదు స్పిల్వే అంటే ఏంటో తెలియదు నాకేం పని ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు నేనేమన్నా కడుతున్నానా నేనేమన్నా డ్యాములు గేట్లు ఎత్తుతున్నానా అని చెప్పని ఆయన ఎక్కడ పాపం ఆయన అమాయకత్వాన్ని దాచుకోకుండానే మీడియా ముందు ప్రదర్శిస్తూనే ఉన్నారు కాబట్టి ఇక్కడ అంబటి రాంబాబు గారిని మనం తప్పుపట్టడానికి వీల్లేదు కానీ ఇంత కీలకమైన రంగానికి అంబటి రాంబాబు గారు లాంటి పరిజ్ఞానం లేని వ్యక్తిని ఎంచి ఆ శాఖలో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి మటుకు వేరతాళ్ళు వేయాల్సిందే ఎందుకంటే మనకి మాయాబజార్ సినిమాలో చూస్తాం ఘటోద్గచ్చుడు సమక్షంలో ఆయన శిష్యులకి గురువుగారు వాళ్ళు ఎట్లా పలికినా కూడా గటోద్గచ్చుడు మీరు వేరతాళ్ళు వేయండి అని అనమాట వాడు ప్రయత్నం చేశాడు వేరతాళు వేయండి అని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి మనసుకు దగ్గరగా ఆయన కోరుకుంటున్న విధ్వంసానికి దగ్గరగా ఆయన ఏ విధంగా అయితే ఏ ఒక్క కార్యక్రమం కూడా పూర్తి కాకూడదు ఈ పనులు ఇట్లాగే కొనసాగుతూనే ఉండాలి నా బ్రాండ్ అనేది రాష్ట్రం మీద కనిపిస్తూనే ఉండాలి నన్ను ఏరుకోరి తెచ్చి పదవులు కూర్చోబెట్టిన ప్రజలకి నేను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రంగంలో ఏదైతే చూపిస్తూ ఉంటారో దానికి కొ కొనసాగింపుగానే అంబటి గారు కూడా ఒక్కొక్క ప్రాజెక్టు పరంగా చూసుకున్నప్పుడు ఆయన పూర్తి ఏకాగ్రత అంతా ఇప్పుడు ఆయన పదలోకి రాగానే ఇప్పుడు పోలవరం మీద కేటాయించడం జరిగింది గతంలో అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంతటి పరిజ్ఞానంతో టీఎంసీ అంటే ఏంటో క్యూ క్యూసెక్ అంటే ఏంటో కూడా తెలియకుండా ఆయన చూపించిన ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి ఇంకొంచెం అదనంగానే ఇప్పుడు పరిజ్ఞానాన్ని మొత్తం అంబటి గారు ఇప్పుడు ప్రజలకు చూపిస్తూ ఉన్నారు దాన్ని మనం మీడియా సమక్షంలో ప్రజలందరూ కూడా తెలుసుకుంటూనే ఉన్నారు ఇప్పుడు ఏమంటారంటే అంబటి గారు ఐఐటి హైదరాబాదు మొన్న ఇచ్చిన రిపోర్టు ప్రకారం పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం తెలియజెప్పిన వాస్తాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఎట్లా కుంటుబడింది ఏ ఏ కారణాలు వాళ్ళు కుంటుబడింది ఎటువంటి అవివేక నిర్ణయాల వల్ల అవివేకపు పనుల మూలన పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇటువంటి నష్టాల్లోకి దారితీసింది డ్యాము భద్రతకు కూడా దెబ్బిస్తే పరిస్థితులకి ఎవరు కారణభూతులు అయ్యారు అని చెప్పని కేంద్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ మంత్రి పార్లమెంట్ వేదికగా తెలియజెప్పారు ఐఐటి హైదరాబాదు థర్డ్ పార్టీ అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ థర్డ్ పార్టీ నిపుణుల్ని నియమిస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్టు కూడా అదే తేటతల్లం చేసింది అంబటి రాంబాబు గారు నేను ఏమంటారంటే చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మొత్తం మేనేజ్ చేస్తూ ఉంటారు ఆ మేనేజ్ చేసిన పర్యవసానమే ఇప్పుడు ఐఐటీ హైదరాబాద్ కూడా ఇటువంటి రిపోర్ట్ ఇచ్చింది అంటున్నారు వాళ్ళు ఒక కాలేజీ ఇంజనీరింగ్ నిపుణులు అండి ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక కాలేజీకి సంబంధించి ఇంజనీరింగ్ నిపుణులు వాళ్ళు రాజకీయ పార్టీ కార్యకర్తలు కాదు మీరు నియమించిన వాలంటీర్లు కాదు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్తలు కాదు వాళ్ళ మీద కూడా మీరు రాజకీయపు విమర్శలు చేయడానికి దిగుతున్నారు అని అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైసీపీ పార్టీ మొత్తం కూడా ఎవరైనా సరే వాళ్ళ వంక ఏలెత్తు చూపించారు అని అంటే అయితే వీళ్ళని నిర్చేయడానికి ట్రై చేస్తారు లేదా మొత్తం వాళ్ళ పార్టీ క్యాడర్ మొత్తం ఎన్నేళ్ళు ఉన్నాయి అన్నేళ్ళు వీళ్ళు ఎంకెత్తి ఎట్లాంటి అసభ్య పద్యాలం వాడాలి అటువంటి అసభ్య పద్యాలం వాడి వీళ్ళని నైతికంగా దెబ్బతీసే ప్రయత్నాన్ని చేస్తారు అంటే అయితే సమాధానం చెప్పు సమాధానం చెప్పలేకపోతే కన్ఫ్యూజ్ చేసేయ్ కన్ఫ్యూజ్ కూడా చేయటం కుదరకపోతే దాడి చేసేయి ఈ మూడే ఎంచుకున్నారు వాళ్ళు సమాధానం చెప్పడానికి వాళ్ళలోనే లోపం కనిపిస్తూ ఉంది వాళ్ళు ఇప్పుడు సమాధానాలు చెప్పే స్టేజ్లో లేరు కాబట్టి వీలైతే ఏదో ఒకటి నిన్న మీరు నిన్న మీడియా సమక్షంలో మనం చూసాం అంబటి రాంబాబు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎంత పేలవంగా జరిగింది అనేది మీడియా సమక్షంలోనే తేటతలం అయిపోయింది ప్రజలందరూ కూడా ఆహా అంబటి రాంబాబు గారు ఎంత స్థాయిలో దీన్ని ప్రజెంటేషన్ ఇస్తున్నారు అని చెప్పని నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా చిత్తశుద్దితోటి పోలవరం నిర్మాణానికి పూనుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు సృష్టించిన ఆటంకాల వల్లే పాపం మూడేళ్ళైనా కూడా ఇప్పటిదాకా కూడా అంగుళం కూడా ముందుకు పడలేదు మరి ఇంత దుర్మార్గపు పనులు చేసిన చంద్రబాబు నాయుడిని ఇట్లా ఓడిచి కూర్చోబెట్టడం నిజమే అని న్యాయమైంది అని చెప్పని ప్రజలందరూ కూడా భావించాల్సిన పరిస్థితులు పాపం అంబటి రాంబాబు గారు నిన్న సృష్టించే ప్రయత్నం చేశారు ఏదైనా నిజంగా అంబటి రాంబాబు గారిని నీటిపారుదల శాఖ కేటాయించిన బొత్స సాచారణ గారిని విద్యాశాఖ కేటాయించిన ఆ సెలక్షన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఒక పౌరసన్మానం చేయాలి ఇంతటి పరిజ్ఞానం ఉన్న వాళ్ళని ఇంతటి పనిమంతుల్ని ఇంతటి మీడియాలో వాళ్ళ ఇష్టారీతిన చెలరకపోగలిగిన సమర్థుల్ని వాళ్ళ వాగ్దాటిని వీటిని అన్నింటిని కూడా చూసినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సెలక్షన్ నూటికి నూరు పాళ్ళు సహేతుకమైందే సరైందే అని చెప్పని ప్రజలందరూ కూడా భావించాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దీని ఇంపాక్ట్ ఏంటి దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది రేపు రెండు వేల ఇరవై నాలుగులో అర్థమవుతుంది ఇప్పటికైనా సరే ఆయన సరి చేసుకొని ఎవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పాము ఎవరి పనితీరు ఎట్లా ఉంది ఆ రోజు కొంతమందిని పీకే చేసి కొంతమందిని సమర్థులను ఉంచుకొని ఈరోజు ఇంకొందరు సమర్థులని చెప్పని తీసుకొచ్చి అపా మంత్రివర్గంలో కూర్చుకొని వాళ్ళకి అప్పచెప్పిన శాఖల పరంగా వాళ్ళు ఎంత పనితీరు కనపరుస్తున్నారనేది కనుక రివ్యూ చేసుకోకపోతే ఖచ్చితంగా దీని ఇబ్బందులు ఏంటి పర్వసనాలు ఏంటి అనేది రేపు జగన్మోహన్ రెడ్డి గారే ఫేస్ చేయాల్సి ఉంటుంది